పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ మూవీతో తిరిగి సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి వినోదయ సీతం అనే తమిళ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో సాయిధరం తేజ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి వినోదయ సీతం సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు టైటిల్ను ఫిక్స్ చేయలేదు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టైటిల్ను ప్రకటిస్తూ ఒక మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్కు 24 గంటల సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్ లభించాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ చిత్రానికి బ్రో అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలియజేస్తూ ఓ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్కు 24 గంటల సమయం ముగిసేసరికి 5.83 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఏ మోషన్ పోస్టర్కు కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ లభించలేదు. ఈ మోషన్ పోస్టర్కు 24 గంటల సమయంలో 126.2K లైక్స్ లభించాయి.